ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. మనిషి ఈ భూలోకంలో పుట్టింది కేవలము సుఖభోగాలు అనుభవించడానికే, అంతకు మించి ఇంకా చేయవలసింది ఏమీ లేదు అని భౌతికవాదులు నాస్తికులు అనుకుంటారు. ఈ లోకంలో పశు పక్షి జంతు క్రిమి కీటకాల్లాగా మనము కూడా బ్రతకాలి, వాటిలాగే ఆహార నిద్ర భయమైథునాలు అనుభవించాలి, వాటికి మనకు పెద్దగా తేడా ఏమీ లేదు, ఎలాగో ఒకలా బ్రతుకు గడిపేయాలి అని భౌతికవాదులు అనుకుంటూ ఉంటారు. కానీ వేదమాత మనకు ఉపదేశించేది ఒక్కటే, ఈ లోకంలో మనము అప్పుతో వచ్చాము, ఆ అప్పు తీర్చడానికే ఈ జన్మ ఈ బ్రతుకు, పితరులకు దేవతలకు మహర్షులకు మనం అప్పు పడ్డాము, ఆ అప్పు తీర్చడానికి మనం కృషి చేయాలి కర్మ చేయాలి. ప్రతి మనిషి తప్పకుండా నిత్యము అగ్నిహోత్రం చేయాలి. ఈ లోకంలో పంచభూతాలను వాడుకుంటూ రకరకాలైన సౌకర్యాలు సుఖాలు ఉపయోగాలు లాభాలు పొందుతూ మనము పశుపక్షుల్లాగా వ్యవహరిస్తే ఆ మానవ జన్మ లాభం లేదు. మనిషి బుద్ధిజీవి, సర్వజీవులలో శ్రేష్ఠుడు కాబట్టి విశేషమైన కర్తవ్యము అతనికి ఉంది, అదే అగ్నిహోత్రము. మనము ముక్కుతో ప్రాణవాయువు తీసుకుంటున్నాము, అపానవాయువు వదిలిపెడుతున్నాము, రకరకాలైన రుచికరమైన భోజన పదార్థాలు స్వీకరిస్తున్నాము, దాని సారాన్ని స్వీకరించి శరీరాన్ని బుద్ధిని పెంపొందించుకొని వ్యర్థ పదార్థాన్ని మలంగా విసర్జిస్తున్నాము, రకరకాల పానీయాలు జలము తాగుతున్నాము, పాలు పెరుగు స్వీకరిస్తున్నాము, నీటిని అపవిత్రం చేసి మూత్రంగా వదిలివేస్తున్నాము, అంతేకాకుండా చెమట రూపంలో దుర్గంధాన్ని వెదజల్లుతున్నాము. ఈ విధంగా పంచభూతాలను వినియోగించుకొని మనము ప్రకృతిని దూషితం చేస్తున్నాము. అంతేకాకుండా ఈనాడు రకరకాలైన యంత్రాలు వాహనాలు పరికరాలు వాడుకుంటూ గత లక్షల ఏండ్లుగా కూడా చేయనంత కాలుష్యాన్ని ఈ వందేళ్లలో మనిషి చేసేశాడు. ఈ పాపాలకు నిష్కృతి ఏమిటి, ఈ దోషాలకు పరిహారం ఏమిటి? ఒకటే అగ్నిహోత్రము. రకరకాల పరిశ్రమలు స్థాపించి నిరంతరము కాలుష్యం వెదజల్లుతూ ఉన్నాడు. ప్రతి మనిషి 2-3 వాహనాలు ఏర్పరచుకొని ధూమ కాలుష్యము వాయు కాలుష్యము పెంపొందిస్తున్నాడు. ఇతర ప్రాణులు బతకడానికి వీలు లేకుండా మనిషి చేస్తున్నాడు. కాబట్టి యజ్ఞము అగ్నిహోత్రము ప్రతినిత్యము చేయవలసిందే, చేయకుంటే తప్పకుండా అతడు పాపాత్ముడే అవుతాడు. ఆ పాపానికి ఫలితము దుఃఖము రోగము పీడ బాధ మానసికంగా శారీరకంగా సామాజికంగా ఉంటుంది. నోరు లేని అర్థం చేసుకోలేని పశుపక్షులను పక్కన పెడదాం. అన్నీ తెలిసిన మనిషి ఈనాడు చంద్రలోకానికి యాత్ర చేస్తున్నాడు, ఇంకా ఎక్కడెక్కడో గ్రహాలు ఉపగ్రహాలన్నీ గాలిస్తున్నాడు, కానీ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసుకోలేకపోతున్నాడు. భూమండలాన్ని ఒక చెత్త కుండీలాగా మార్చేశాడు కేవలం స్వార్థంతో సంకుచితత్వంతో. భావి తరాలకు సంపదలు లోహాలు ఖనిజాలు అందనివ్వకుండా పందికొక్కులాగా తవ్వి తీసుకుంటున్నాడు. ఇది మనిషి స్వార్థానికి పరాకాష్ఠ. కాబట్టి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం పెద్ద మొత్తంలో అగ్నిహోత్రం చేయాలి. ఏ మనిషి ఎంతెంతగా ఈ ప్రకృతి వనరులు వాడుకుంటున్నాడో భోగాలు అనుభవిస్తున్నాడో
సుఖాలలో తేలిపోతున్నాడో, సౌకర్యాలు పొందుతున్నాడో, అంత పెద్ద మొత్తంలో అగ్నిహోత్రం చేయాలి. ఉత్తమ పదార్థాలను, ఔషధులను, వనస్పతులను, ఆవు నెయ్యిని, నవధాన్యాలను అగ్నిలో సమర్పించాలి. అప్పుడే అతడికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఇవేవి చేయకుండా కేవలం నేను ఇక్కడ ఈ భూలోకంలో తిని తాగి తందనాలాడి నా ఇష్టం వచ్చినట్లుగా గడిపి నేను చనిపోతాను అంటే ఆ పాపము ఎన్ని జన్మలకు వదిలిపెట్టదు. రకరకాలైనటువంటి నీచమైన పుట్టుకలు పొందవలసి ఉంటుంది. కనుక బుద్ధిజీవి అయిన మనిషి ఈనాడు బుద్ధిహీనుడై ప్రపంచాన్ని భయంకరమైన కాలుష్యంలోకి నెట్టేశాడు. దీనికి కేవలము ముఖ్య కారణం అతని భోగ విలాసాలే. ఇక ఈ చేసిన నిర్వాకం చాలక చంద్రమండలంలో అపార్ట్మెంట్లు కడతానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. భూలోకంలో బ్రతకడం చేతగాక చంద్రమండలానికి పలాయనం చేస్తున్నాడు. కాబట్టి అగ్నిహోత్రము తప్పకుండా చేయాలి. మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఈ శరీరం ద్వారా ప్రకృతికి ఎంత నష్టం చేస్తున్నామో, కాలుష్యం చేస్తున్నామో, పాపం చేస్తున్నామో, దానికి ప్రతీకారంగా అగ్నిహోత్రము చేయాలి. ఇది మహర్షులు ఏర్పరిచిన పరంపర, భారతదేశంలో వేల లక్షల ఏళ్ళుగా కొనసాగింది. ఈనాడు వదిలిపెట్టి కేవలము తిను తాగు తందనాలాడు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అల్పాయుష్కులై, అనారోగ్యవంతులై, బుద్ధిహీనులై, గుణహీనులై భారతీయులు భ్రష్టు పట్టిపోతున్నారు. అందుకే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు యజ్ఞ పరంపరకు నిదర్శనము, ఆదర్శము. అటువంటి ఆ మహాత్ములు ఆచరించిన ఈ సాత్వికమైన అగ్నిహోత్రాన్ని మనమంతా ఆచరిస్తేనే ఈనాడు ఈ భయంకరమైన కాలుష్యంలో బ్రతికి బట్ట కట్టగలుగుతాం. ఓం శాంతి శాంతి శాంతి.